हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। मी ना चैनल फर्स्ट टाइम చూస్తున్నారా అయితే కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అనే ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి। ఈ రోజు వీడియో ఏంటంటే మాస్క్ ని ఎలా తయారు చేయాలో చూద్దామండి। సో ఇది ఏంటంటే కాటన్ క్లాత్ అండి। సో ఒక డ్రెస్ మెటీరియల్ లో నేను డ్రెస్ చుడిదార్ కుట్టుకోగా మిగిలిపోయిన క్లాత్ మాస్క్ ని తయారు చేసుకుంటున్నాను। ఎందుకంటే ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు ఇది వేసుకుంటే ట్రెండీగా మ్యాచింగ్ గా కూడా ఉంటుంది, ప్లస్ సేఫ్ గా కూడా మనం ఉంటాం కాబట్టి ఇది ఇలా కుట్టుకుంటున్నాను। సో దాని కోసం వెడల్పు 8 ఇంచులు, పొడవు 8 ఇంచులు కట్ చేసుకోండి ఇలాగా। సో సేమ్ దానికి నాడలు కట్టుకోవాలి కదండి, థ్రెడ్స్ మనం కట్టుకోవడం కోసం। దాని కోసం నేను దీని కాంట్రాస్ట్ అండి, ఇది ప్యాంట్ క్లాత్, ప్యాంట్ లో మిగిలిపోయిన క్లాత్, నాలుగు పీసెస్ ని కట్ చేసుకుంటున్నాను 1.5 ఇంచ్ లెంగ్త్ తోటి। 4 పీసెస్ థ్రెడ్స్ కోసం కట్ చేసుకుంటున్నాను। సో 4 పీసెస్ అయిపోయింది కదా। నెక్స్ట్ ఇంకో సైడ్స్ కి మనం అటాచ్ చేయడం కోసం ఒక 4 ఇంచెస్ లెంగ్త్ తోటి 1.5 ఇంచ్ వెడల్పు తోటి మనం కట్ చేసుకుందాం ఒక 4 ఇంచెస్ హైట్। సో మనం పట్టీలాగా వేసుకోవడం కోసం ఒక 2 పేజెస్ సరిపోతుంది అది। సో నెక్స్ట్ అయిపోయింది, కట్ చేయడం అయిపోయింది। సో ఇలా మనం ఒక 3 స్టెప్స్ మనం కుచ్చుల్లాగా పెట్టుకొని కుట్టుకోవాలి। అలా పెట్టుకోవడం ఏంటంటే కంఫర్టబుల్గా ఉంటుంది కుచ్చుల్లాగా పెడితే। సో అలా కుట్టేసుకోవాలి, ఇంకోవైపు కూడా కుచ్చులు పెట్టుకొని 3 కుచ్చులు వచ్చేలాగా సేమ్ వచ్చేలాగా కుట్టుకోవాలి। తర్వాత మనం ఇందాక 4 ఇంచెస్ లెంగ్త్లో క్లాత్ కట్ చేసాం కదా, దాన్ని మనం పైవైపున పెట్టుకొని దాని లోపలికి మలిచి కుట్టుకోవాలండి, పట్టీలాగా వేసుకోవాలి। ఇక్కడ చూస్తున్నారు కదా, బయట వైపు ఫస్ట్ కుట్టిన తర్వాత దాన్ని లోపలికి మలిచి కుట్టాలి। సేమ్ ఇంకొక వైపు కూడా అలానే కుట్టేసుకోవాలండి, రెండు వైపులా కూడా। సో ఇలా కుట్టడం వల్ల అంటే కొంచెం స్టిఫ్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది, కంఫర్టబుల్గా కూడా ఉంటుంది। సో ఇంకొక వైపు కూడా కుట్టేసుకో। సో కంప్లీట్ అయిపోయింది కదా। సో మనము నెక్స్ట్ థ్రెడ్స్ కుట్టుకుందామండి। ఇందాక 4 పీసెస్ కట్ చేశాను కదా, 2 పీసెస్గా జాయిన్ చేసుకొని పై వైపున జాయిన్ చేయాలండి ఫస్ట్, దాని లోపలికి ఇలా మలిచి కుట్టుకోవాలి। స్టార్టింగ్ నుంచి ఫస్ట్ నుంచి ఒక నాడలాగా కుట్టుకోవాలి, ఒకేసారి పని అయిపోతుంది। ఒక నాడలాగా కుట్టేసుకొని మలిచి రెండు వైపులా మలిచి లోపలికి మలిచి కుట్టుకోవాలి ఇక్కడ కూడా। సో అయిపోయిందండి, రెండు వైపు కూడా అలానే కుట్టుకోవాలి। సో కంప్లీట్ అయింది చూసారు కదా, మీకు నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। థ్యాంక్ యూ।